హలో గైస్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నన్ను రీసెంట్గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, పునరి పల్టన్ హెడ్ కోచ్ అయినటువంటి బీసీ రమేష్ గారు ఎందుకు రిజైన్ చేశారని చెప్పేసి. చాలా టాలెంట్ ఉన్నటువంటి కోచ్ బీసీ రమేష్ గారు, ప్రో కబడ్డీ సీజన్ 6లో బెంగళూరు బుల్స్ అసిస్టెంట్ కోచ్గా ఫస్ట్ ఎవర్ ట్రోఫీని విన్ అయినటువంటి బీసీ రమేష్ గారు, ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 7లో బెంగాల్ వారియర్స్ హెడ్ కోచ్గా సెకండ్ ట్రోఫీని విన్ అయ్యారు, అండ్ వెరీ రీసెంట్లీ ప్రో కబడ్డీ సీజన్ 10లో సైతం పునరి పల్టన్కి ఫస్ట్ ఎవర్ ట్రోఫీని అందించారు బీసీ రమేష్ గారు. ఇంత మంచి టాలెంటెడ్ హెడ్ కోచ్ సడన్గా ఎందుకు రిజైన్ చేశారు, ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ రిజిగ్నేషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా మనం పునరి పల్టన్ డౌన్ఫాల్ గురించి మాట్లాడుకోవాలి. పునరి పల్టన్ డౌన్ఫాల్ నవంబర్ 9న మొదలైంది. ఆ రోజు తెలుగు టైటన్స్తో తలపడింది పునరి పల్టన్ టీం. ఆ మ్యాచ్లో జరిగినటువంటి ఇంజురీ కారణంగా కెప్టెన్ అస్లమీ నామ్దార్ పునరి పల్టన్కి దూరం అయ్యాడు. అండ్ ఆ తర్వాత సీజన్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోవడం మనం చూసాం. ఈ రూల్డ్ అవుట్ కారణంగా టీంలో కాన్ఫిడెన్స్ అనేది కొరబడింది. చాలామంది ప్లేయర్స్లో మ్యాచ్ గెలుస్తామనేటువంటి హోప్ కానీ, మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అనేటువంటి అగ్రెషన్ కానీ కొరబడిందని చెప్పాలి. ఈ కారణంగా టీంలో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అండ్ ఈ డిస్టర్బెన్సెస్ బీసీ రమేష్ గారి కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీసాయని చెప్పాలి. సో దీని కారణంగానే తన ఇండివిజువల్ కెరియర్ని దృష్టిలో పెట్టుకుని బీసీ రమేష్ గారు పునరి పల్టన్ హెడ్ కోచ్గా స్టెప్ డౌన్ చేశారు. అండ్ ఆ తర్వాత ఆయన స్థానంలో అశోక్ షిండే గారిని నియమించింది పునరి పల్టన్ మేనేజ్మెంట్. అశోక్ షిండే గారు యువ పల్టన్ అకాడమీని చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేసినటువంటి కోచ్, అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కోచ్. అస్లమీ నమ్దార్ అండ్ మోహిత్ గోయత్ అలాగే ఆకాష్ షిండే లాంటి ప్లేయర్స్తో బాండింగ్ ఉన్నటువంటి కోచ్ కాబట్టి ఆయన్ని హెడ్ కోచ్గా నియమించింది పునరి పల్టన్ మేనేజ్మెంట్. హెడ్ కోచ్గా రిజైన్ చేసినప్పటికీ కూడా పునరి పల్టన్ మేనేజ్మెంట్ అడ్వైజర్ అనేటువంటి పోస్ట్ని ఇచ్చి బీసీ రమేష్ గారికి గౌరవాన్ని ఇచ్చిందని చెప్పాలి. సో ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. బీసీ రమేష్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి.